వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు 2023 విద్యా సంవత్సరంలో జరగబోయేటటువంటి ఫార్మేటివ్, సమ్మేటివ్ అండ్ టెన్త్ క్లాస్ ప్రీ ఫైనల్ ఫైనల్ ఎగ్జామ్కి సంబంధించి డేట్స్ని లేక డేట్ షీట్ని రిలీజ్ చేసింది. దాని వివరాలు మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియో నుంచి చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు. ఆంధ్రప్రదేశ్లో ఫార్మేటివ్ 1 చూసినట్లయితే మనకు వచ్చే నెల అంటే సెప్టెంబర్ 6 నుంచి సెప్టెంబర్ 9 వరకు ఫార్మేటివ్ 1 జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫార్మేటివ్ 2, ఎఫ్ఏ టూ వచ్చేసి మనకు అక్టోబర్ 12 నుంచి అక్టోబర్ 15 వరకు జరుగుతుంది. ఫార్మేటివ్ 1, ఫార్మేటివ్ 2 అయిన తర్వాత సమ్మేటివ్ 1 అనేది జరుగుతుంది. ఈ సమ్మేటివ్ 1 ఎగ్జామ్స్ వచ్చేసి నవంబర్ 21 నుంచి నవంబర్ 30 వరకు జరుగుతాయి. నవంబర్ 21 నుంచి నవంబర్ 30 వరకు ఎస్ఏ 1 జరుగుతుంది. ఎస్ఏ 1 తర్వాత మళ్ళీ ఎఫ్ఏ 3 ఉంటుంది. ఎఫ్ఏ 3 ఎగ్జామ్ వచ్చేసి 2023 జనవరి 19 నుంచి జనవరి 22 వరకు జరుగుతాయి. ఎఫ్ఏ 3 తర్వాత ఎఫ్ఏ 4. ఎఫ్ఏ 4 వచ్చేసి మార్చి 6 నుంచి మార్చి 10 వరకు జరుగుతాయి. దాంతోపాటుగా ఎస్పెషల్లీ టెన్త్ క్లాస్ విద్యార్థులకు ఫిబ్రవరి 22 నుంచి మార్చి 4 వరకు ప్రీ ఫైనల్ ఎగ్జామ్ జరుగుతుంది. ఈ ప్రీ ఫైనల్ ఎగ్జామ్ అనేది ఓన్లీ టెన్త్ క్లాస్ విద్యార్థులకు, అది ఫిబ్రవరి 22 నుంచి మార్చి 4 వరకు జరుగుతుంది. అయితే ఇక మిగిలినటువంటి అంటే 1 to 9th క్లాస్, ఎస్పెషల్లీ 6 to 9th క్లాస్కి సమ్మేటివ్ 2 ఎగ్జామ్ ఉంటుంది. ఈ సమ్మేటివ్ 2 ఎగ్జామ్ అనేది ఫుల్ సిలబస్ మీద ఉంటుంది. ఇది వచ్చేసి ఏప్రిల్ 23 నుంచి ఏప్రిల్ 27 వరకు జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు మే 1 నుంచి సమ్మర్ వెకేషన్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎస్పెషల్లీ టెన్త్ క్లాస్ విద్యార్థులకు సమ్మేటివ్ 1 ఉంటుంది, అలాగే ప్రీ ఫైనల్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఫార్మేటివ్ 1, 2, 3, 4 ఉంటాయి. మొత్తం 4 ఫార్మేటివ్స్, 1 సమ్మేటివ్, 1 ప్రీ ఫైనల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ సంవత్సరం అంటే 2023 జరిగేటటువంటి టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ 2022 జరిగినటువంటి పబ్లిక్ ఎగ్జామ్ మాదిరిగానే కొంచెం కష్టంగా ఎగ్జామ్స్ అనేవి జరగబోతున్నాయి, టఫ్గా ఉండబోతుంది ఎగ్జామ్స్ అనేవి. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో ఇది టెస్ట్ అప్డేట్. దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.